ఆనాడు ఒక మా పార్టీ మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఆనాడు పార్లమెంట్ సభ్యులు, నేను అప్పుడు ఎంపీగా ఉన్న పెద్దపల్లి నుంచి 2014లో, దాదాపు ఒక 3-4 సెషన్లు మొత్తం మేము నిరసన తెలుపుతూ అవసరమైన సందర్భంలో పోడియంలోకి పోయి, అదేవిధంగా ట్రెజరీ బెంచెస్ పక్కన నిలబడి కూడా చాలా సీరియస్గా తీవ్రమైనటువంటి నిరసన ఆనాడు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిపి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు తెలంగాణ పక్షాన మేము కొట్లాడడం జరిగింది. ఆ రోజు లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టు కూడా ఈ 7 మండలాల్లో భాగంగా ఆంధ్రాకు పోవడం జరిగింది. అప్పటికే తెలంగాణ పవర్ డెఫిసిట్లో ఉండి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో ఆనాడు మన లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టును కూడా దుర్మార్గంగా ఆంధ్రకు బదలాయించడం జరిగింది. ఈ విషయాన్ని చాలా గర్వంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీలో, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకుడు. ఒక్క సందర్భంలోనైనా ఒక్కసారైనా ఈ విషయానికి సంబంధించి ఆయన నిరసన తెలపలే, మాట్లాడలే, ఏమి చేయాలి చేయకపోగా చంద్రబాబు నాయుడికి వంత పాడుతూ ఆనాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఆయన అడుగులకు మడుగులుతో ఆనాడు ఆయన బతికింది. ఇవాళ మళ్ళీ ఆనాటి విషయాలు, ఇవాళ జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు చూస్తే మళ్ళీ కొంత సామీప్యత, సారూప్యత, స్పష్టత మాకు అనిపిస్తూ ఉంది. తెలంగాణ సమాజానికి ఆ విషయాలు చెప్పదలుచుకున్నాం. ఆనాడు ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు గాలి కొదిలేసి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పనిచేసిందో, ఇవాళ కూడా సేమ్ అదే రకమైనటువంటి ధోరణి వాళ్ళ మాటల్లో కనబడుతూ ఉంది. అందుకనే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని గుర్తు చేశారు, గర్వంగా గుర్తు చేశారు, అదొక చరిత్ర అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇవాళ కూడా ఏం జరుగుతూ ఉంది, ఆనాటి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే, అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడే, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్నట్టుగా, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్, ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేఆర్ఎంపీకి కానీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ అనేక లేఖలు రాసి అనేక మీటింగ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులను, తెలంగాణ రాష్ట్ర నీటి వాటాను వ్యతిరేకిస్తూ చాలా సీరియస్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. ఆయనను రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా నియమించింది. అంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలంగాణలో కుట్రలు మొదలైనవి. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం, తెలంగాణ బుద్ధిజీవులు, మేధావులు, తెలంగాణ ప్రజానికం గుర్తించాలని కోరుతా ఉన్నాం.